మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది అన్న. అంటే కేసీఆర్ గారు మంచి పనులు చేశారు కదా, బాగా దళిత బంధు కానీ మన రైతు బంధు అలాంటివి పెట్టారు కదా, దానివల్ల వస్తుంది అన్న. ఓకే అన్న, ఈసారి మరి మన ఖమ్మం జిల్లాలో ఎవరు వచ్చే అవకాశాలు? పువ్వాడ అజయ్ కుమార్ అన్న వస్తారన్న, ఎందుకంటే ఆయన మటుకైతే మా ఆడ వాళ్ళ మటుకైతే మంచి చేసిండు అన్న. మమ్మల్ని ఆయన ఎక్కిన కానించి ఇంతవరకు ఏ టాపిక్ వాళ్ళు కానీ ఎవరు ఆపినట్లు లేదు, పట్టుకున్నట్లు లేదు. మళ్ళీ ఆయన వస్తారు, మళ్ళీ ఆయన వస్తారు అన్న. ఓకే అన్న, ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి? అంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి కొన్ని సంవత్సరాలు అయింది కన్నా, దానివల్ల కొంచెం కష్టం అనిపిస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు మన తెలంగాణ మొత్తం మీద బీజేపీ పరిస్థితులు? బీజేపీ కష్టం అన్న, రాదు. వస్తే బీఆర్ఎస్ అన్నా లేకపోతే కాంగ్రెస్, ఈ రెండే కానీ బీజేపీ అంటే కష్టం అన్న. బీజేపీ మన తెలంగాణలో లేదు, తక్కువ. ఓకే అన్న, ఇప్పుడు మరి మన సీఎం కేసీఆర్ గారు బాగుందన్న, మన తెలంగాణ అభివృద్ధి చెందాలంటే సీఎంగా ఎవరుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? మీ పేరు అన్న? రాంబాబు. ఈసారి ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు? టీఆర్ఎస్ రావాలన్న. ఎందువల్ల? ఎందుకే ఉందన్న, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు అన్న 24 గంటలు, దళిత బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఒక మనిషి రైతు చనిపోతే 10 రోజులలో 5 లక్షల రూపాయలు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఇంకేం కావాలన్న? అదే నిరుద్యోగ సమస్యలు ఉన్నాయండి. నిరుద్యోగులు ఏ టాలెంట్ ఉంటే వాళ్ళకి వస్తుంది అన్న జాబ్. అంటే గవర్నమెంట్ జాబ్ ఒక విషయం. ఇప్పుడు మల్లారం, ఇప్పుడు మా తల్లాడ మన ఖమ్మం జిల్లా మల్లార గ్రామం ఉంది. ప్రతి పోలీస్ కానిస్టేబుల్ పడ్డా కానీ, ఏ జాబులు పడ్డా కానీ 5, 6, 10 కానిస్టేబుల్ కొడతారు వాళ్ళు. కొట్టే దమ్ము వాళ్ళకు ఉంది, కొట్టారు. అది ఇప్పుడు నేను మా తమ్ముడు ఎస్ఐయా, మా తమ్ముడు చదువుకున్నాడు, వాడు ఎస్ఐ అయ్యాడు. నేను చదువుకోలేదు, నేను ఆటో డ్రైవర్ నేను. అది ఎవరు టాలెంట్ బట్టి వాడుకుంటుంది. ఇప్పుడు కర్ణాటకలో 1600 పెన్షన్ ఇచ్చే గవర్నమెంట్ ఎడగొచ్చి 4 ఏళ్ళు ఇస్తా ఉంటుంది, అది ఎంతవరకు నమ్మాలి? అక్కడ మంత్రి గారే చెప్తున్నారు 8 గంటల కరెంట్ ఇవ్వలేము, 5 గంటలు ఇస్తున్నాను. మరి ఈసారి మళ్ళీ మన కేసీఆర్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఉన్నాయి. ఈసారి మన ఖమ్మం జిల్లాలో ఎవరు గెలిచే అవకాశం? ఖమ్మం జిల్లా కుమారా లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు? పువ్వాడే వస్తాడు. వస్తాడు ఆయన ఏంటన్న, కొత్త బస్ స్టాండ్ ఏంది? ఏసీ కూరగాయల మార్కెట్ మన తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఏసీ కూరగాయల మార్కెట్ కట్టిండు, కట్టలేదా? మార్కెట్ కానీ కూరగాయల మార్కెట్ కానీ ఏది ఏ విషయంలో తక్కువ చేసిండు ఆయన? మురికి కాలువలు ఉన్న వాళ్ళందరినీ తీసిపోయి ఫ్లాట్లు ఇచ్చిండు అక్కడ. అది డబుల్ బెడ్రూమ్లు, ఒక్కసారి టెగులు పెళ్ళిపోయి డబుల్ బెడ్రూమ్ చూస్తే అర్థమవుతుంది ఎట్లున్నాయో డబుల్ బెడ్రూమ్లు. అది ఓకే అన్న. ఫైనల్గా ఎవరు గెలిస్తే సార్? ఏం పేరన్న? మీ పేరు రాంబాబు. ఓకే, ఏం చేస్తారన్న మీరు? ఆట తోలుతాను. ఆట తోలుతారా? మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్. బీఆర్ఎస్ పక్క పక్క. ఆయన ఇచ్చిన పథకాలు, స్కీములు చాలా బాగుంటాయి. ఇదివరకులా ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఇదివరకు ఇప్పుడు చూస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ 40 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన, ఇప్పుడు ఉన్న 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన ప్రభుత్వం, దానికి దీన్ని కంపేర్ చేస్తే కాంగ్రెస్ పరిపాలన ఒక్క సున్నా కూడా పనికిరాదు. అట్లా చేసింది బీఆర్ఎస్. అసలు మా ఊరు ఒక విలేజు, అడవిలో ఉన్న విలేజ్కి ఇవాళ చిన్నపాటి సిటీగా డెవలప్మెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు మా ఊరు వీధి లైట్లు లేదు, స్వేషి రోడ్లు లేవు, ఇవాళ ప్రతిదానికి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నుంచి ఉన్నాయి. అదొక పథకం చాలా బాగుంది, అదొక స్కీము. సరే దళిత బంధు అంటే అది కొంతమందికి అందొచ్చు, అందకపోవచ్చు, అది కొన్ని కొన్ని స్కీములు ఫెయిల్ అయితే కానీ 99% తెలంగాణ రాష్ట్రానికి బాగు చేసింది కేసీఆరే. ఆయన వస్తేనే ఇంకోసారి ఈ రాష్ట్రం మంచి పడుతుంది, కానీ కాంగ్రెస్ పరిపాలన పోతే దొంగల పరిపాలన అవుతుంది. అదైతే పక్క. మన ఖమ్మం జిల్లాలో ఎవరు గెలిచే అవకాశం? పువ్వాడ అజయ్ కుమార్. లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు? పువ్వాడ అజయ్ కుమార్. ఎందువల్ల? పక్క. ఈ చుట్టుపక్కల గ్రామానికి కానీ ఖమ్మం కానీ డెవలప్మెంట్ చేసింది పువ్వాడ అజయ్ కుమారే. వేరే ఇంతకుముందున్న తుమ్మల నాగేశ్వరరావు, ఇంతకుముందున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు డెవలప్ చేయలేదు. ఈ రఘునాథ్ పాలెం కాడ నుంచి చాలా మంచి తార్ రోడ్లు కానీ, సీసీ కెమెరా ప్రతిదానికి, వీధి లైట్లు కానీ, చాలా పార్కులు కానీ చాలా డెవలప్మెంట్ చేసింది పువ్వాడ. ఇప్పుడు ఇవాళ ఆట మేము ఇంత ఫ్రీడంగా దోల్తున్నాం, ఇంకా లోపల బస్టాండ్ దాకా అంటే పువ్వాడ అజయ్ కుమార్ దయవల్లే. ఇదివరకు మేము మాకు క్రాస్ రోడ్ అవతలే పడేశారు, లోపల కూడా ఎంట్రీ కానీ ఇలా.
కానీ ఇవాళ మేము సిటీ లోపల బస్ స్టాండ్ దగ్గర వచ్చి అడ్డా సంపాదించుకొని అడ్డా దగ్గర వచ్చి ఆటోలు నిలబెట్టుకొని ఆటో తోలుతున్నాం. అంటే పువ్వాడ అజయ్ కుమార్ దేవాలయ ఈ దేవాలయ ఆయన చెప్పబట్టే ఇక్కడ దాకా వచ్చి మేము తోలుతున్నాం బండి. రైతుల్ని బాగు చేసినాడు కేసీఆర్ ఒకడే ఉన్నాడు. 40 ఏళ్ళు పీకే రాయమన్నా 40 ఏళ్ళు చేసింది ఇందిరాగాంధీ. ఇక ఆమె ఏం బాగు చేసింది కాంగ్రెస్ పార్టీకి. ఇక ఒకడు కాంగ్రెస్ పైన ఉగ్రాలు ఊగుతురు. మొత్తమే టీఆర్ఎస్ చేసినాక రైతులు బాగు చేసింది, ఉద్యోగస్తులకి బడి పంతులకి ఎంత పెంచింది టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక. ఒకసారి డబల్ పెంచి పారేడు, పెంచి మరి బాగు చేసినట్టేగా, ఇటు రైతులను బాగు చేసినట్టేగా. మరి ఇప్పుడు ఏది మొగుడు తెచ్చిన వాళ్ళకి మామూలుగా 500,000 పథకాలు ఇవన్నీ ఎంత బాగు చేసిందనుకున్నావు టీఆర్ఎస్ పార్టీ? 40 ఏళ్ళ నుండి ఏమన్నా బీకిందా కాంగ్రెస్ పార్టీ? కోమాలు చెప్పాలంటే ఏ పార్టీ ఏం చేయలేకపోయారు వీళ్ళు తప్ప. ఏ పార్టీ ఏం చెప్పారు? రైతులను కానీ ఉద్యోగస్తులను కానీ బంగాళ బాగు చేసినప్పుడు కాంగ్రెస్ ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి దానికోసం కొట్టకలాడాలి కానీ ఎవడో వస్తాడు ఎవడో పోతాడు అంటే ఎట్టా ఇది? కమ్మలు అజయ్ కుమార్ బ్రహ్మాండంగా చూస్తుంది జనాల్ని. ఈసారి కూడా అజయ్ కుమార్ అవుతాడు కమ్మలు. అవకాశాలు ఉన్నాయి. ఎవడికి వేయలేవారు, ఇంటింటికి జెండా చూసుకోపోండి ఎట్లుండగా. అభివృద్ధి బాగానే చేసిండు డెవలప్. ఇక్కడ ఖమ్మం కూడా మాదేం గోలగూడెం, ఇక్కడ కాదు నెలకొండ పెద్ద గోలగూడెం. రైతులను మొత్తం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే బాగు చేశారు. ఒక మాట చెప్పాలంటే పట్టాలు ఇవ్వడం కానీ చేయడం కానీ రైతులని 100 ఏళ్ల కింద ఉండ ఎన్నాం భూములు కూడా పట్టాలు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ చుట్టూ ఏడా చికాపడతావు వాళ్ళు ఆనాడు ఒట్టి ఒట్టికి ఆపుకోర్రు. ఇప్పుడు ఆపుకోకుండా పట్టాలు ఇచ్చి పారింది దానికి ఏ రైతుల మేలు? మరి అది చూసుకోవాలా? ఏడనో కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళ పెట్టి ఉండే కాంగ్రెస్ పార్టీ ఏడా బాగు చేసింది? ఒక మాట చెప్పాలంటే అది జరిగిన వాస్తవం. నా పేరు ప్రసాద్ ఆదూరి. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారు రావటం మంచిది. ఎందువల్ల? స్వాతంత్రం వచ్చే 75 ఏళ్ళు అయినా కానీ 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించుకుంటూ పోయింది కానీ ఏమి అభివృద్ధి చెందలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధి చెందిందల్లా కేసీఆర్ గారి వల్లనే అభివృద్ధి చెందింది. అందువల్ల గవర్నమెంట్ రావడం కూడా కేసీఆర్ గారు రావడం మంచిది. ఓకే అన్న, ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు అవి రిలీజ్ చేశారు కదా, ఎవరికి అందలే అని చెప్పేసి అంటున్నారు కదా, దాని గురించి అందరికి అందాలంటే ఒకేసారి అందలేవు, దశల వారికి అందుతూ ఉంటాయి కాబట్టి. ఓకే, మన నిరుద్యోగ సమస్యలు ఉన్నాయని చెప్పి మన తెలంగాణ మొత్తం అంటున్నారు. ఎవరు వచ్చినా కానీ నిరుద్యోగ సమస్య అనేది ఉంటూనే ఉంటుంది, దాన్ని ఎవరు ఫిలప్ చేయలేరు, 1x1 చేసుకుంటూ వస్తూ ఉంటారు అంతే. ఫైనల్గా మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు హరిప్రియ గారు గెలవరు.